हाई फ्रेंड्स, नेनु ओक ब्यूटिफुल डिजाइन वर्क मीकु शेर चेयबोतुन्नानंडी। इदी नार्मल नीडिल तो मग्गम वर्क लुक वच्चेला उंटुंदंडी। ई ब्लौज चूडंडी, ओवरऑल लुक इला वस्तुंदी। इदी चाला सिंपल वर्क चूडंडी। नेनु ओक स्टिचिंग ब्लौज तीसुकुन्नानु। नेक चुट्टूरु पैनंता गोल्ड जरी थ्रेड तो गोल्स कुट्टु वेसुकुन्नानंडी। ఈ డిజైన్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే మంచి లుక్ వస్తుంది। ఈ బ్లౌజ్ అయితే నేను పట్టు శారీ మీద బ్లౌజ్ అండి। శారీకి వచ్చేసి 3 కలర్స్ ఉంటాయి, దానికి మ్యాచింగ్ ఏ కలర్ అయితే బాగుంటుందో చూసుకుని నేను దాన్ని స్టిచ్ చేసుకున్నాను। ఇక ఫస్ట్ లైన్ అయితే ఇలా గొలుసు కుట్టు వేసుకున్నానండి। ఆ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి చిన్న సైజ్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా ఎక్కించుకున్నానండి। 3 బీడ్స్ వేసుకున్నాను। మరీ ఎక్కువగా వేసుకుంటే వంకర వంకరగా వచ్చేసి అసలు బాగోదండి వర్క్। అలాగే నేను 2 గాని 3 గాని వేసుకున్నానండి। 3 బీడ్స్ వేసుకుని చూడండి, మీకు వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది। అలా వేసుకున్నాక కిందకి గుచ్చి మళ్ళీ అలా పైకి తీయాలి। ఒక బీడ్స్ వదిలి 2 బీడ్స్ లోంచి సూదిని ఇలా బయటికి తీయాలి। అలా తీయడం వల్ల చాలా టైట్గా నిదానంగా వస్తుందండి, వంకర లేకుండా వస్తుంది। ఈ విధంగా బీడ్స్ని ఎక్కించుకోవాలి। అలా కాకుండా ఒకేసారి ఎక్కువ ఎక్కువగా సూది గుచ్చేస్తే వంకర వంకరగా ఉండి మధ్యలో బీడ్స్కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది। ఆ విధంగా కాకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది। ఇదైతే నేను పట్టు సారీ మీద బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నానండి, లేదంటే ప్లెయిన్ సారీ మీద బ్లౌజ్కి కూడా ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు। ఇలా సెకండ్ లైన్ అయితే పూర్తయిపోయిందండి। ఇప్పుడు థర్డ్ లైన్ వచ్చేసి జర్దోజీ యూజ్ చేశానండి। చూడండి, ఇదంతా జర్దోజీ, ఇది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి। ఇలా చూసుకుని ఎంత సైజ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజ్ చూసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి। ముందుగానే మనం లైన్ డ్రా చేసుకోవాలండి, అప్పుడే వంకర లేకుండా నీట్గా వస్తుంది। నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి నా ఛానల్కి విజిట్ చేయండి। నా ఛానల్లో మీకు నచ్చే కుకింగ్ వీడియోస్ మరియు సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడవచ్చు। ఒకవేళ మీకు జర్దోజీ కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే అదే ప్లేస్లో ఏదైనా వేరే ఏదైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇదైతే మంచి హెవీ లుక్ వస్తుందండి। ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి। Keep the truth to ourselves, maybe we're hypnotized। This is life, I've been living, shit's too serious, but I can't advance this life, I've been living, but I can't. Kill ourselves to serve someone else. This is life.
ఇప్పుడైతే ఈ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లైన్ అయితే గోల్డ్ కలర్ పెద్ద సైజ్ బీడ్స్ వేసుకుంటున్నానండి. అంటే ఫస్ట్ చిన్న సైజ్ బీడ్స్ వేసుకున్నాము, ఇప్పుడు పెద్ద సైజ్ బీడ్స్ వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనం బీడ్స్ని ఏ విధంగా అయితే గుచ్చామో అదేవిధంగా ఈ బీడ్స్ని కూడా అదేవిధంగా దగ్గర దగ్గరగా గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం శ్రద్ధగా ఓపిక్గా చేసుకుంటే ఈ వర్క్ చాలా నీట్గా వచ్చి మంచి లుక్ వస్తుందండి. చూడండి ఇది లాస్ట్ లైన్, ఈ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా మంచి లుక్ వచ్చిందండి ఈ బ్లౌజ్. చూడండి ఇది శారీ, ఈ శారీ మీదకి ఇలా నేను చెప్పాను కదండి ఫస్ట్ 3 కలర్స్ శారీ ఇది. నేను అయితే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ మీదకి రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ షేపు ఇలా పేపర్తో కట్ చేసుకున్నాను. ఇలా వంకర్ లేకుండా షేప్ బాగా రావడానికి ఈ విధంగా పేపర్తో డ్రా చేసుకోవాలి, కట్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. కింద లైన్ అయితే బీడ్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి అయితే నేను ఫస్ట్ అలా స్టిచ్ చేసుకున్నాను, బీడ్స్ వేసుకున్నాను. కాకపోతే కొంచెం బీడ్స్ ఎక్కువగా గజిబిజీగా అనిపించి ఆ కింద లైన్ అంతా తీసేసి అదే ప్లేస్లో గోల్డ్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు వేసుకున్నానండి. ఇక ఇప్పుడైతే సూదికి దారం ఎక్కించాలండి. రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, 4 పేటలో ఎంకర్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు లాంగ్గా ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. అంటే ఇది ఒక కొమ్మలా వస్తుందండి, పక్కన లీవ్స్లా వస్తాయి. ఇది లేజీ డేజీ వర్క్ అండి. సింపుల్గా అటో మూడాకులు ఇటో మూడాకులు వచ్చేలాగా కుట్టానండి. ఇలా సూది మీద దారం పడేటట్టుగా చూస్తే మనకి లీఫ్లా వస్తుంది, దాన్ని కింద గుచ్చాలి. ఇలా సూదిని కింద నుంచి పైకి తీయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే గొలుసు కుట్టు టైప్లోనండి, కొంచెం లాంగ్గా స్టిచ్ చేసుకోవాలి. దీన్నే లేజీ డేజీ డిజైన్ అని కూడా అంటాము. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ. మనం నెక్కి కొంచెం ఇలా బార్డర్ కింద హైలైట్ చేసుకుని చూడండి, అది చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా థ్రెడ్తో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం, ఇది కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ చాలా బాగుందండి, అలాగే ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకో. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. మీరు మీ శారీ మ్యాచింగ్ని బట్టి కలర్ థ్రెడ్ను యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఈ రెండింటికి మధ్యలో ఈ కరువులా ఉంది చూడండి, ఆ షేప్ మధ్యలో 3 లీవ్స్ వచ్చేలాగా అంటే టాప్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్ స్టిచ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్ కుందమ్స్ 3 అలా స్టిచ్ చేశాను.
అది గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందమ్స్, అది కూడా ఫ్లవర్లా చాలా బాగుందండి. ఇక ఫైనల్గా ఈ మనం అంటించిన గోల్డ్ కలర్ డ్రాప్స్ కుందమ్స్ మధ్యలో థ్రెడ్ వర్క్తో ఒక ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక ఫ్రెంచ్ నాట్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక విధంగా ఇది కూడా ఫ్లవర్లా ఉంది, చాలా బాగుందండి. మీరు శారీ కలర్ మ్యాచింగ్ని బట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ పూర్తయ్యాక ఓవరాల్ లుక్ మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ఒక బ్లౌజ్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.